హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి కొండవీటి కోట. ఇది వచ్చేసి ఘాట్ రోడ్ అండి. అంతకుముందు కొండపైకి వెళ్ళడానికి మెట్ల మార్గం ఉండేది రాళ్ళ ద్వారా. ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి ఘాట్ రోడ్ అండి. ఇప్పుడు రీసెంట్గా నిర్మించారు దీన్ని. ఇప్పుడు మనం కొండపైకి వెళ్తున్నాము, అక్కడే కొండవీటి కోట అంతా ఉంది. ఇది వచ్చేసి గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం దగ్గర ఉందండి. ఫిరంగిపురం నుంచి 5 కిలోమీటర్స్ వెళ్తే కొండవీటి కోట వస్తుందండి. ఇప్పుడు మనం ఘాట్ రోడ్ మీద ఉన్నాము, కొండపైకి వెళ్తున్నాము. దీన్ని అంతకుముందు రాజులు పరిపాలించేవాళ్ళండి. అంతకుముందు దీన్ని రెడ్డి రాజులు పరిపాలించారండి. దీన్ని స్థాపించిన స్థావకరు కోలయ్య అలవేమారెడ్డి గారు. ఆయన కొండ మీద ఇవన్నీ స్థాపించారండి. కొండ మీద ఉన్న ప్లేస్ చూసి బాగుందని చెప్పి ఆయన 42 అడుగుల ఎత్తైన ప్రహరీ గోడని కొండ చుట్టూ కట్టించాడండి. తర్వాత వచ్చేసి 24 కాల మండపం కట్టించారు. 24 కాల మండపం కట్టించారు, టూరిస్ట్ బంగ్లా కట్టించారు, రెడ్డి గారి భోజనశాల, పైన వచ్చేసి 3 చెరువులు ఉన్నాయండి. వెదురులమ్మ చెరువు, పుట్టలమ్మ చెరువు, ముత్యాలమ్మ చెరువు అని పైన 3 చెరువులు ఉన్నాయండి. ఇది వచ్చేసి పైన ఘాట్ రోడ్ పైన వ్యూ అండి. మనం పైకి వచ్చాము, ఇప్పుడు కింద చూపిస్తున్నాను. వ్యూ మొత్తం కనిపిస్తూ ఉండేది. కొండ మధ్యలో నుంచి రోడ్డు వేశారండి. ఇది వచ్చేసి పైన ఘాట్ రోడ్డు. పైన 24 బుర్జులు కూడా ఉన్నాయండి. నెయ్యి కొట్టు, ఆయుధ కర్మాగారం ఇంకా చాలా ఉన్నాయండి. ఇది వచ్చేసి పైన వ్యూ బాగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి 24 కాల మండపం అండి. ఒక్కొక్క స్తంభము ఒక్కొక్క ఆకారంలో నిర్మించారండి. ఒక్కొక్క మోడల్లో లోపల కూడా ఉన్నాయండి. 24 స్తంభాల మండపం అది. రెడ్డి రాజులు పాలించిన తర్వాత కోలయ్య వేమారెడ్డి గారు ఇవన్నీ కట్టించారు. ఆయన కుమారుడు అలవేమారెడ్డి గారు కూడా దీన్ని పాలించారు. దాని తర్వాత కొన్ని శతాబ్దాలకి వాళ్ళ వంశస్థులు పాలించినాక కొన్ని శతాబ్దాలకి దీన్ని శ్రీకృష్ణదేవరాయలు పాలించారండి. దీని చుట్టూ 24 బుర్జులను కట్టించారు. చుట్టూ కనిపిస్తుంది చూడండి, అది వచ్చేసి పెద్ద బుర్జి అండి. అటు లోపలికి ఉంది, మళ్ళీ చూపిస్తా చూడండి. ఇదండి, ఇది రాణిగారి బుర్జి. చాలా పెద్ద బుర్జి అండి అది. ఎక్కడి నుంచి చూసినా ఆ బుర్జి కనిపిస్తూనే ఉండిద్ది. చుట్టూ 24 ఉన్నాయి కదండి, అన్ని బుర్జులు కనిపిస్తున్నాయి చూడండి. ఇది రాణిగారి బుర్జి అండి. నెమళ్ళ బుర్జి కూడా ఉందండి. ఆ బుర్జి నెమలి ఆకారంలో కట్టించారండి. ఇది వచ్చేసి 3 చెరువులు ఉందండి, అందులో ఒకటి పుట్టలమ్మ చెరువు, ముత్యాలమ్మ చెరువు, వెదురులమ్మ చెరువు అని 3 చెరువులు ఉన్నాయి కదండి, అందులో ఒకటి. ఆయుధ కర్మాగారం కూడా ఉందండి. ఇది వచ్చేసి ఆయుధ కర్మాగారం అండి. కోలయ్య వేమారెడ్డి గారు అన్నీ స్థాపించారండి పైన. ఇది వచ్చేసి ఆయుధ కర్మాగారం. ఇంకా పక్కన చుట్టుపక్కల మండపాలు కూడా నిర్మిస్తున్నారండి కొత్తగా. చూడండి, మీకు కూడా కనిపిస్తుంది. అది వచ్చేసి టూరిస్ట్ బంగ్లా అండి.
ఇది వచ్చేసి చెరువులు అండి, పెద్ద చెరువులు ఇవి. ఇందులో ఒక చెరువు అయితే ఇప్పటి వరకు అసలు ఎండిపోలేదండి. మూడు చెరువులు అని చెప్పాను కదా, పుట్టలమ్మ చెరువు, వెదర్లమ్మ చెరువు, ముత్యాలమ్మ చెరువు అని. ఇంకా కొన్ని చుట్టుపక్కల కొన్ని మండపాలు కూడా నిర్మిస్తున్నారండి. 24 బుర్జులు అని చెప్పాను, చుట్టుపక్కల చుట్టూ కొండ చుట్టూ నిర్మించారండి 24 బుర్జులు. కొండ చూడండి, చుట్టుపక్కల ప్రకృతి అందాలు బాగా కనిపిస్తున్నాయి. కొండ మీద పచ్చ పచ్చగా, చుట్టూ వాతావరణం చాలా బాగుంది. ఇది మొత్తం చెరువులు అండి, ఇంకా చెరువులు ఉన్నాయి. ఇంకా ఈ చెరువులు కొండ మీద ఉన్నాయండి. ఇది వచ్చేసి ఇంకో చెరువు అండి, పెద్దగా కనిపిస్తుంది చూడండి అండి. అక్కడ మండపాలు కూడా కనిపిస్తున్నాయి చూడండి. మనం ఇప్పుడు ఇంకొక చెరువు దగ్గరికి వెళ్తున్నామండి. ఆ చుట్టూ ఈ చుట్టుపక్కల ఇలా ఉందండి. ఇంకో చెరువుకి మెట్ల మార్గం ద్వారా ఇప్పుడు మనం పైకి వెళ్తున్నామండి. మూడు చెరువులు అని చెప్పాను కదా, పుట్టలమ్మ చెరువు, ముత్యాలమ్మ చెరువు, వెదల చెరువు అని. అందులో ఇదొకటి. ఇప్పుడు మనం మెట్ల మార్గం ద్వారా దీనికి పైకి వెళ్తున్నామండి. ఇప్పుడు చూపించే చెరువు మీకు అసలు ఇంతవరకు ఒక్కసారి కూడా ఇది ఎండిపోలేదండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా పెద్ద చెరువు, చాలా లోతైన చెరువు కూడా. వాటర్ కూడా ఉన్నాయండి చాలా. ఇది అసలు ఎండిపోలేదంటే ఇప్పటి వరకు చాలా లోతుగా కూడా ఉండిద్ది ఈ చెరువు. ఇదిగో చూడండి, చాలా పెద్ద చెరువు, చాలా లోతుగా కూడా ఉండిద్ది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చుట్టుపక్కల కొండలు అందాలు చాలా బాగా కనిపిస్తున్నాయి కదండి. ఇది వచ్చేసి రెడ్డి గారి భోజనశాల అండి, టూరిస్ట్ బంగ్లా, రెడ్డి గారి భోజనశాల, ఆయుధ కర్మాగారం, 24 కళ్ళ మండపం, నెయ్యి కొట్టు నిర్మించారండి. అంతకుముందు కరెంటు ఉండేది కాదంటండి, అంతకుముందు కరెంటు ఉండేది కాదండి. అప్పుడు ల్యాంటర్ల ద్వారాను లేదు అంటే టీవీటీలను వెలిగించుకొని అలా
ఉండేవాళ్ళంట అండి, అందుకే అక్కడ నెయ్యి కొట్టు అని పేరు వచ్చిందండి. నెయ్యి నూనె అక్కడి నుంచి అమ్మేవారండి అప్పట్లో, అందుకే దానికి నెయ్యి కొట్టు అని పేరు వచ్చింది. రెడ్డి గారి భోజనశాల, టూరిస్ట్ బంగ్లా, పైన ఉన్నాయండి ఆయుధ కర్మాగారం, 24 కాల మండపం, 24 బుర్జులు, అవన్నీ ఉన్నాయండి పైన. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము. ఇది వచ్చేసి ఈ స్తంభాలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో కట్టారండి, చాలా బాగున్నాయి. ఇటు పక్క చూస్తే ఇక్కడ కూడా రాణిగారి బుర్జి కనిపిస్తుందండి. చూపిస్తాను చూడండి రాణిగారి బుర్జు, అదేనండి. ఇదేనండి 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 రాణిగారి బురుజు. చాలా ఎత్తుగా కనిపిస్తుంది కదండి, ఎక్కడి నుంచి చూసినా కనిపించింది ఈ బురుజు, రాణిగారి బురుజు. దానికి రంగసన్ బురుజు అని కూడా పేరుందండి. 24 బురుజులు ఉన్నాయి, ఒక్కొక్క బురుజు ఒక్కొక్క ఆకారంలో ఉండిద్ది. నెమళ్ళ బురుజు కూడా ఉందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకే వీడియో ఎంతటితో బ్లాక్ అయిపోతుందండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మర్చిపోకండి.